మణిపూర్ ఘటన నిరసిస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో సిఎస్ఐ చర్చి నుండి పాత బస్టాండ్ వరకు బహుజన సంఘాలు, జిల్లా క్రైస్తవ సంఘాల, యువజన సంఘాల ఆధ్వర్యంలో 700 మందితో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ మణిపూర్ మహిళలపై జరిగిన ఘటనను ప్రపంచ దేశాలు సైతం ఖండించడం జరిగిందన్నారు. కానీ మన దేశంలో ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఘటనకు కారకులైన వారిని అరెస్టు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టడం జరిగింది. దేశంలో మహిళా కమిషన్ ఉందా లేదా అని ప్రశ్నించారు. మహిళలపై మానభంగాలు, హత్యలు చేస్తూ గిరిజనులు, స్థానిక ప్రజలను చిత్రహింసలు పెట్టి చంపుతుంటే భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. మతం పేరుతో దేశంలో మతకొల్లాలను సృష్టించాలని చూస్తున్నారన్నారు. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అని చెప్తూ భారత రాజ్యాంగాన్ని మనకు అందించారు, కానీ రాజ్యాంగానికి తూట్లు పడుస్తూ దేశ ప్రజలను స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. వెంటనే మణిపూర్ ఘటన కారకులపైన చర్యలు తీసుకుని దేశాన్ని, రాష్ట్రాన్ని స్వేచ్ఛగా ఉండాలని కోరుతున్నామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే అన్ని సంఘాలతో ఏకమై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. బిషప్ డాక్టర్ దాస్, ఎల్ఎం అంబేద్కర్, సంఘం జిల్లా అధ్యక్షులు ఆకుల బాబు, బహుజన ఐక్య వేదిక కన్వీనర్ కాత్యం సిద్ధరాములు, భారతీయ విద్యార్థి మోర్చా రాష్ట్ర కార్యదర్శి విఠల్, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఇలా మణిపూర్ ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం, భద్రం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మణిపూర్ బాధితులు గత 2 నెలలుగా 240 చర్చిలను కూలగొట్టింది, 240 చర్చిలను 150 మందిని చంపేసిండ్రు, అక్కడ ఉన్నటువంటి ఇండ్లను ధ్వంసం చేశారు. కాబట్టి ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం, బహుజన సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, ఇవాళ ఒక సిట్టింగ్ జడ్జి తోటి మణిపూర్ గవర్నమెంట్ మీద జరిగిన సంఘటన మీద ఖచ్చితంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నష్టపోయిన వాళ్ళకి ఒక్కొక్కరికి 1 కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం ఖచ్చితంగా ఇవ్వాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. 26 నాడు రాయబడిన ప్రతి హక్కును తండ్రి, ప్రతి ఒక్క పౌరుడు తండ్రి వినియోగించుకున్న ప్రతి ఒక్క ప్రజలు తండ్రి జ్ఞానముతో నింపమని అడుగుతున్నాం. దేవానికి స్తోత్రంతో తండ్రి, అలనాడు తండ్రి మీరు నా తండ్రి అంబేద్కర్ ఏర్పాటు చేసుకుని అనేకులకు న్యాయము చరిలాగిన దాన్ని ఏర్పాటు చేసి ఉంచున్నారు అయ్యా నా తండ్రి. దానిని మేము ఆధారము చేసుకుని ఈనాడు నా తండ్రి మేము ముందు నడుస్తుండగా తండ్రి మీరు మాతో కూడా నడవమని ప్రార్థన చేస్తున్నాం. కొంచెం అన్న ఈ ఆకారంగా కొంచెం భారతదేశంలో ఒక రాష్ట్రమైన మణిపూర్ లో మన క్రైస్తవ సోదరుల పైన మతతత్వం, కులతత్వం, కుట్రలు ఒక దాడి చేసి చచ్చరే వరణ కూడా మనం స్వాగతిస్తా ఉన్నాం. కాబట్టి సోదరులారా, ఇది భిన్నత్వంలో ఏకత్వంలో ఉన్న ఇండియా. కాబట్టి ఇండియాలో ఉన్న క్రిస్టియన్ కానీ, హిందువులు కానీ, ఏ కులస్తులైనా మనం స్వీకరించాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ ఒకటే కులం, ఒకటే మతం రాజ్యం ఏలాలని ఇప్పుడు మన పైన కుట్రలు చేస్తూ ఉన్నది. కాబట్టి ఈ సమయంలో ఎస్సీలు, ఎస్టీలు, మతం అయిన వీళ్ళందరూ ఏకమై రాజ్యం తెచ్చుకోవాలి. ఇన్ని రోజులు మన రాజ్యం ఎవరి చేతిలో ఇచ్చినాం? ఒక కులానికి, రెండు కులాలకి రాజ్యం ఇచ్చినాం. కాబట్టి మన పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక పైన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. వివిధ గ్రామాలలో దైవజనుల